ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ 2 వీక్స్ తర్వాత నేను వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి. నేను 2 వీక్స్ ఎక్కాను, 2 కేజీస్ అయితే తగ్గానండి. అంటే ఒక 4 డేస్ అయితే నేను అసలు ఏది పాటించలేదు. కొద్దిగా కోల్డ్ కాఫ్ అనేది ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. హస్కీగా వస్తుంది వాయిస్. అయినా కూడా నేనైతే రైస్ అయితే తీసుకోలేదండి. కొద్దిగా ఫుడ్ అయితే తీసుకున్నాను, టిఫిన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోలేదు. ఏదైనా మనకి మనం తగ్గాలని మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. కొద్దిమంది కొద్దిగా చేసేసి తర్వాత మళ్ళా ఇంకెక్కడ చేస్తావులే, తినాలనిపిస్తుంది అనుకొని చేసే వాళ్ళకి అస్సలు వెయిట్ అయితే తగ్గరు. అలా కొద్ది రోజులు చేసి మళ్ళా వెయిట్ అనేది గెయిన్ అవుతారనమాట. అలాగే కంటిన్యూ అనేది చేస్తే కిన కొద్దిగా బాగుంటుంది. వీడియోలో 74 and 75 grams ఉన్నానండి, ఇప్పుడు 72 and 85 ఉన్నాను. అంటే దాదాపుగా 2 కేజీస్ అయితే తగ్గాను. నాకైతే ఇది చాలు, వీక్లీ 1 కేజీ అయినా తగ్గితే చాలు. నా టార్గెట్ అంతా 60 కేజీస్ వరకు రావాలని. ఒక 6 మంత్స్ వరకు ఈ డైట్నే పాటించాలనుకుంటున్నాను. రైస్ ఓన్లీ ఒక సండే టైం ఒకటి తీసుకుంటున్నాను. నో ఎక్సర్సైజ్ అయితే చేయట్లేదండి, ఓన్లీ డైట్ ప్లాన్ ఒక్కటి చేసుకుంటున్నాను. నేనైతే ఈ వాకింగ్ కూడా చేయట్లేదు. వీక్లీ వన్స్ చూసుకుంటాను అన్నాను కదండి, లాస్ట్ వీక్ అయితే చూసుకోలేదు. ఈ వీక్ చూసుకున్నాను కాబట్టి ఈ వీడియో పెట్టేస్తున్నాను. మీకు ఖచ్చితంగా వీక్లీ చూసుకొని వెయిట్ వీడియో సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ వ్యూస్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.